హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ వీడియోలో మీకు రసం పౌడర్ ఎలా చేయాలని చూపిస్తాను కదా, సో ఈ వీడియోలో నేను ఈజీగా ఎలా రసం చేస్తానని మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఈ టమాటో అంతా కట్ చేసుకుంటాము. దీన్ని ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఉడికించుకుంటాం. దీంట్లో కొంచెం పసుపు వేసుకొని ఉడికించుకుంటాము. ఒక 10 తెల్లగడ్డని ఇలా లైట్గా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలా. ఈలోపు టమాటాలంతా బాగా స్మాష్ అయింది. ఇలా ఒక స్పూన్లో ఈ మరి బాగా కొంచెం స్మాష్ చేసేసి దీంట్లో ఇంకో కొంచెం వాటర్ పోసేస్తాము. దీనికి కావాల్సినంత పులుపు వేసుకునేస్తాం, అలాగే కొంచెం సాల్ట్. అనక నేను ఇప్పుడు రసం పౌడర్ వేస్తున్నాను. దీనికి ఒక 2½ స్పూన్ అలా వేసినాను. ఫ్లేమ్ వచ్చి సిమ్లోనే పెట్టుకుండా అంత ఇంగ్రీడియంట్స్ అంతా వేసినాక అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటాము. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేస్తాము, అలాగే మన క్రష్ చేసిన తెల్లగడ్డని వేసేస్తాము. ఇప్పుడు పక్కన ఒక చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఇంగు వేసుకుంటాము, అలాగే ఎండమిరపకాయ వేసి కరివేపాకు వేసి మనం మన రసంలో వేసేస్తాము. మీరు దీంట్లో 1 స్పూన్ షుగర్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, టేస్ట్ ఇంక్రీజ్ చేస్తుంది. రసం పౌడర్ని ఇలా మనం ముందుగే రెడీ చేసి పెట్టుకుంటే మనకు రసం చేసేది అంత ఈజీ అయిపోతుంది. ఇలా అన్నీ యాడ్ చేసినాక ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ అయినాక దించి మూతేసి పెట్టుకుంటే రసం ఫ్లేవర్ పోకుండా బాగుంటుంది. సో అంతే ఫ్రెండ్స్, రసం ఎంత బిన్నే రెడీ అయిపోయింది. సో మీరు ఇదే మరి రసం పౌడర్ని ముందుగానే తయారు చేసుకొని ఇలా ఈజీగా చేసుకునేయండి. చాలా టేస్ట్గా ఉన్నింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేసి కమెంట్ బాక్స్లో చెప్పండి.